ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 9వ బుధవారము. మొదటి పట్టణము తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మరియు 6వ వచనము నుండి 12వ వచనం వరకు. క్రీస్తు యేసునందును జీవమును గూర్చియు వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తుడనైన పౌలు నా ప్రియపుత్రుడగు తిమోతికి వ్రాయునది. పితయగు దేవుని నుండియు మన ప్రభువగు క్రీస్తు యేసు నుండియు నీకు కృప కనికరము సమాధానము. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను స్మరించుచు నా పితరుల వలె నిర్మలమైన అంతఃకరణముతో నేను సేవించుచున్న దేవునకు కృతజ్ఞతలను అర్పించుచున్నాను. అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలయునని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు పిరికితనమును గల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాని ఆయన బందీనగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. మనము చేసిన కార్యముల వలనగాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశముతోడనే ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలముననే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కాని ఈనాడు మన రక్షకుడగు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రదర్శించెను. అపోస్తునిగా, బోధకునిగా ఈ సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను నియమించెను. అందువలననే నేను ఈ బాధలను అనుభవించుచున్నాను. అయినను నేను సిగ్గుపడుటలేదు. నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలియను. ఆయన నాకు అప్పగించిన దానిని ఆనాటి వరకు సంరక్షింపగలడని నాకు గట్టి నమ్మకము ఉన్నది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 18వ వచనము నుండి 27వ వచనము వరకు. అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని సదుకయులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి అతనికి సంతానము కలుగచేయవలయనని మోసే ఆజ్ఞాపించెను కదా. ఒకానొకప్పుడు 7 అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే మరణించెను. 2వవాడు ఆ వితంతువును వివాహమాడెను, కాని అతడును సంతానము లేకయే మరణించెను. 3వవానికిని ఆ గతియే పట్టెను. అట్లే 7 సంభవించెను. తుట్టతుదకు ఆమెయు మరణించెను. ఆ 7 సోదరులు ఆమెను వివాహమాడిరి కదా. పునరుత్థాన కాలమున ఆమె ఎవరి భార్య అగును అని ప్రశ్నించిరి. అందులకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు. పునరుత్థానమైన పిదప మానవులు వివాహము చేసుకొనరు, వివాహము చేయబడరు. పరలోకమందలి దూతల వలె ఉందురు. నేనే అబ్రహాము దేవుడను, నేనే ఈసాకు దేవుడను, నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా?
ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? మీరు పూర్తిగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు కాదు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.